ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి శ్రీకాకుళమా, విజయనగరమా, విశాఖపట్నమా, అనేక మంది పుట్ట చేత పట్టుకుని హైదరాబాద్ రావడమా, భివాండి పోవడమా, సూరత్, గల్ఫ్ కంట్రీస్, సో మెనీ కంట్రీస్ పుట్ట చేత పట్టుకుని వెళ్ళిపోతున్నారు. ఉత్తరాంధ్ర ప్రజలతో వెనుకబడి ఉన్నవారు అటువంటి ఉత్తరాంధ్రను కూడా డెవలప్ చేయాలని చెప్పారు. శ్రీకృష్ణ కమిటీలో శివరామకృష్ణ కమిటీ కూడా ఆదేశాలు ఈవేళ విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధానిగా చేయడం అనేది జగన్మోహన్ రెడ్డి గారు నేను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాను. ఎక్కడ పరిపాలన ఉంటుంది అక్కడే అభివృద్ధి ఉంటుంది, అక్కడే అభివృద్ధి వికేంద్రీకరణ ఉంటుంది. రెండు రాష్ట్రాలు విడిపోయాం, ఈవేళ మనకు అమరావతి రాజధాని అవుతుంది అని మూడు పంటలు పండే భూమిని కూడా ఎలాగ త్యాగం చేసి ఇచ్చారో ఆ అమరావతిలో ఈవేళ ఆ రైతుల భూముల్ని మనకి ఇవ్వడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు రైతులు న్యాయం చేసి అమరావతిని ఈవేళ ఏ రకంగా చక్రసభ రాజధాని పెట్టాడు ఆలోచన చేసి అన్ని ఏరియాలను కూడా వికేంద్రీకరణ చేస్తూ డెవలప్ చేస్తూ ముందు సాగాలని ఈ దశలో అనేక మంది కులపరంగా, భాషాపరంగా, మతపరంగా ఓ రెచ్చపోతూ రెచ్చపోకుండా వాస్తవాలని అన్నింటినీ అంగీకరించి వెనుకబడి ఉన్న వాళ్ళని అభివృద్ధి చేయడంలో ఒక గొప్ప భాగ్యంగా, గొప్ప ఆవశ్యకతగా జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారని నమ్మి సపోర్ట్ చేయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. సార్, ఇప్పుడు ఇందాక ఇంగ్లీష్ మీడియం సమర్థించారు, అంటే తెలుగు మీడియం తీసేస్తాం మీరు సమర్థిస్తారా? ప్లీజ్ కమ్. తెలుగు మీడియం తీసేస్తాం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదని దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. తెలుగు మీడియం తీసేస్తాం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలా, ఒక భాష మస్ట్ తెలుగు మీడియం తెలుగు సబ్జెక్ట్ ఉండాలని చెప్పాడు నేను, అది గుర్తుపెట్టుకుని దయచి. ఇంగ్లీష్ మీడియం నిర్బంధంగా పెట్టాలి, పెట్టకపోతే తమ్ముళ్ళారా వినండి, దయచి నేను బీసీ సామాన్య పేదవాడిని ఆది నుంచి ఇందా చెప్పాను మళ్ళా చెప్తున్నాను, మీరు అడిగారు కాబట్టి. ఈ భారతదేశంలో మనోధర్మ శాస్త్రం ఏమైతే ఉందో శూద్రులకు, అశూద్రులకు, పంచములకు చదువుకోవడానికి అవకాశం ఇవ్వలా. ఎవరైనా చదువుకుంటే నాలుగు తగ్గోశారు, ఏ మాట్లాడిన పళ్ళో పాఠాలు చెప్తున్నప్పుడు వినాలని అలా చెవి పెడితే చెవుల్లో సీసం పోశారు. అలాంటి దశ నుంచి ఈవేళ అనేక మంది ఈవేళ చదువుకుంటున్నారంటే టేక్ ఇట్ లార్డ్ మెకాలే, మహాత్మా జ్యోతిరావు పూలే, పెరే రామసాం నాయకర్, బాబాసాహెబ్ అంబేద్కర్, స్వామి వివేకానంద, ఎందరో మహానుభావులు ఇంగ్లీష్ మీడియం గుర్తించి గౌరవించదు కావాలి. ఆనాడే దేశంలో ఉన్న 90% మంది బడుగు బలహీన వర్గాలు వాడు ఎడ్యుకేట్ అవుతారు, ఎన్లైట్ అవుతారు అని చెప్పి జ్ఞానం ఒక సొత్తు కాదు, అవకాశాలు రావాలి. ఆ అవకాశాలను ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారు, దాన్ని మనం అందుకోవాలి, స్వీకరించాలి, ముందు సాగాలి. అలా వచ్చిన నాడు అందరం రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం కోరుకున్నాడు, విద్యుత్ ద్వారా సామాజిక న్యాయం ఏమైతే వస్తున్నాడనో అది వస్తుంది, రావాలి, దాన్ని మనం స్వాగతించాలి. అమ్మ భాషను మనం వదులుకోవద్దు. అమ్మ భాష తెలుగు భాష, మన అమ్మ తెలుగు భాష అయితే మన నాన్న బతుకుబాటు నడిపించేవాడు, మనుగడ చేసేవాడు, బహుజనుల భాష ఇంగ్లీష్. అలాంటి ఇంగ్లీష్ మన నాన్న, అమ్మ నాన్నల కలయికే మన తెలుగు, మన ఇంగ్లీష్ స్వాగతిద్దాం. సుప్రీంకోర్టు ఒక తీర్పులో ఒక మాట చెప్పింది, ఈ భారతదేశంలో ఎక్కడైతే మూడు పంటలు పండుతాయో ఆ పంటలు పండే భూములు ఏమైతే ఉంటాయో అభివృద్ధి పేరు చెప్పు కానీ, కట్టడాల పేరు చెప్పు కానీ, వాటి నిత్య పరిస్థితుల్లో కూడా ధారాతం చేయొద్దు, ఇంజనీరింగ్ డెవలప్మెంట్ ఎవరికి కూడా, ఏ పరిశ్రమకు కూడా అని చెప్పింది సుప్రీంకోర్టు తీర్పు. ఈవేళ మీరు కృష్ణా పక్క జిల్లా పక్క తీసుకోండి, అమరావతి తీసుకోండి, ఆ కృష్ణమ్మ ఒడ్డును తీసుకోండి, మూడు పంటలు పండి సశిష్యం శివరామకృష్ణ కమిటీయే దాన్ని యాక్సెప్ట్ చేయకుండా అక్కడ ప్రకాశం జిల్లా నూజివీడు ఎస్ట్ కూడా అప్లయన్స్గా మనం చెప్పింది. సరే, చంద్రబాబు గారు చేశారు, దాని నుంచి రైతులు ముందుకొచ్చారు, ఎస్ కమాన్, మా భూములు ఏమన్నా కావచ్చు రైతానికి కట్టండి అన్నారు. సెల్యూట్ టు దేర్ గుడ్ నోషన్, గుడ్ ఇంటెన్షన్, కానీ అభివృద్ధి వికేంద్రీకరణ పేరు చెప్పి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకున్నారు మూడు ప్రాంతాల్లో రాజధాని కోసం, ఆ దశలో అక్కడ ఉన్న రైతులు కూడా సహాయం చేసి అర్థం చేసుకొని యాక్సెప్ట్ చేసి సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.